ఫ్రెండ్స్ ఈ వీడియోలో రియల్మీ 9 ప్రో అండ్ రెడ్మీ నోట్ 11S మొబైల్స్ని కంపేర్ చేసి ఏ మొబైల్ మీకు బెస్ట్ అనేది క్లారిటీ ఇస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో వితౌట్ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో రియల్మీ 9 ప్రో చూసుకుంటే 8.5mm థిక్నెస్తో అయితే వస్తుంది అండ్ 195 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అదే రెడ్మీ నోట్ 11S చూసుకుంటే 8.1mm థిక్నెస్తో అయితే వస్తుంది అండ్ 179 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ స్లిమ్గా ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా రెడ్మీ నోట్ 11S అయితే నచ్చుతుంది. రెడ్మీ నోట్ 11S లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్లిమ్ అయితే ఉంటుంది రియల్మీ 9 ప్రోతో కంపేర్ చేసుకుంటే. అండ్ రియల్మీ 9 ప్రోలో హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే సిమ్ స్లాట్ ఏదైతే ఉందో అందులో 2 స్లాట్స్ అయితే ఉంటాయి. సో మీరు 2 సిమ్ కార్డ్స్ ఆర్ ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ రెడ్మీ నోట్ 11S లో మైక్రోఎస్డి కార్డ్కి డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంటుంది. అంటే ట్రిపుల్ కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే మీరు ఇన్సర్ట్ చేసి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 11S లో. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 11S లో IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో డస్ట్ పడ్డా లేకుంటే ఏదైనా చిన్న చిన్న చినుకులు పడ్డనైతే రెడ్మీ నోట్ 11S అయితే ప్రొటెక్ట్ అయితే చేసుకోగలదు. అదే రియల్మీ 9 ప్రోలోనైతే ఈ IP53 రేటింగ్ అయితే ఇవ్వలేదు. సో కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. నెక్స్ట్ రియల్మీ 9 ప్రో బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూస్ అయితే చేశారు. అండ్ రెడ్మీ నోట్ 11S మొబైల్ కూడా బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్. కానీ రియల్మీ 9 ప్రోలో బ్యాక్ సైడ్ లైట్ షిఫ్ట్ డిజైన్తో అయితే వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ డిజైన్ మీద ఎప్పుడైతే లైట్ పడుతుందో అప్పుడైతే ఆ డిజైన్ బ్యాక్ సైడ్ కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది. సో ఈ ఫ్యూచర్ అనేది రెడ్మీ నోట్ 11S లోనే అయితే లేదు. సో ఎవరైతే బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకు రియల్మీ 9 ప్రోనే అయితే నచ్చుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ గ్లాస్ బిల్డ్ క్వాలిటీ అన్నమాట. రియల్మీ 9 ప్రోలో ఏ గ్లాస్తో బిల్డ్ చేశారో అనేది వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. కానీ రెడ్మీ నోట్ 11S లోనైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇంకొక గ్లాస్ 3తోనైతే బిల్డ్ అయితే చేశారు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే రియల్మీ వాళ్ళు ఏ గ్లాస్ యూజ్ చేశారో అయితే మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి. నెక్స్ట్ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం రియల్మీ 9 ప్రోలో 6.6 ఇంచెస్తోని ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 11S లో చూసుకుంటే 6.43 ఇంచెస్తోని ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఆమోలెడ్ డిస్ప్లే అయితే ఇచ్చారు విత్ 190Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఎల్సీడీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది ఇటు అండ్ ఇటు ఆమోలెడ్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో ఏది బెటర్ ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా ఆమోలెడ్ 90Hz రిఫ్రెష్ రేటే బెటర్ అయితే ఉంటుంది. సో రెడ్మీ నోట్ 11S లోనే మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 11S లో 1000 నిట్స్ మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రెడ్మీ నోట్ 11S మొబైల్లో అయితే. రియల్మీ 9 ప్రోలో ఈ బ్రైట్నెస్ లెవెల్ గురించి అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో రియల్మీ 9 ప్రోతో కంపేర్ చేసుకుంటే రెడ్మీ నోట్ 11S లో బ్రైట్నెస్ లెవెల్ అయితే బెటర్ అయితే ఉంటుంది. సో ఈ బ్రైట్నెస్ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను రియల్మీ 6 మొబైల్ అయితే వాడుతున్నాను. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొంచెం ఎండగొట్టినప్పుడు నేను బయటికి వెళ్ళాను అనుకోండి, సో డిస్ప్లే అయితే అంత కరెక్ట్గా అయితే కనపడదు బ్రైట్నెస్ లెవెల్ ఎక్కువ లేకపోవడం వలన. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అని అయితే చెప్పుకోవచ్చు రియల్మీ 9 ప్రో మొబైల్లో. సో నెక్స్ట్ రియల్మీ 9 ప్రో వసరికి అయితే ఆండ్రాయిడ్ 12 రియల్మీ యూఐ 3.0 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ రెడ్మీ నోట్ 11S మొబైల్ని ఆండ్రాయిడ్ 11 మీ యూఐ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫ్రెండ్స్ రియల్మీ 9 ప్రో మొబైల్ సాఫ్ట్వేర్ పరంగా ముందైతే ఉంటుంది. అండ్ రియల్మీ వాళ్ళు 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ గ్యారంటీగా ఇస్తామని అయితే చెప్తున్నారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం రియల్మీ 9 ప్రోలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తారు. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.2 GHz మీద క్లాక్ చెబడింది. అండ్ అడ్రనో 619 GPUని అయితే యూజ్ అయితే చేశారు. రెడ్మీ నోట్ 11S మొబైల్లో చూసుకుంటే మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.05 GHz మీద క్లాక్ చెబడింది. అండ్ మాలి G57 MC2 GPUని అయితే యూజ్ అయితే చేశారు. సో ఇక్కడ పర్ఫార్మెన్స్లో ఏది బెస్ట్ ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉన్న రియల్మీ 9 ప్రో మొబైలే బెటర్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకోటి
మెయిన్ అన్నమాట. ఈ రియల్మీ 9 ప్రో మొబైల్ 5G మొబైల్ అండ్ రెడ్మీ నోట్ 11S మొబైల్ 4G మొబైల్. సో ఇది ఒక్కటి రెడ్మీ నోట్ 11S వాళ్ళు 5G తీసుకొచ్చుంటే బెటర్ ఉండేది అని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ చూసుకుంటే కెమెరా, రియల్మీ 9 ప్రోలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ రెడ్మీ నోట్ 11S మొబైల్లో క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ కెమెరా, ప్రైమరీ కెమెరా రియల్మీ 9 ప్రోలో 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అండ్ రెడ్మీ నోట్ 11S మొబైల్లో 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. సో ఇక్కడ బెటర్ డీటెయిల్స్ అనేవి రెడ్మీ నోట్ 11S లోనైతే క్యాప్చర్ అయితే అవుతాయి. సో మీరు రెడ్మీ నోట్ 11S లో ఇమేజ్ తీసి చూస్తే మీకు జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ అయితే మిస్ అవ్వవు. అదే రియల్మీ 9 ప్రోలో 64 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి సో ఆ డీటెయిల్స్ అనేవి అయితే మిస్ అవుతాయి. ఈ రెండిట్లలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కామన్ అయితే ఉంటుంది, కానీ రెడ్మీ నోట్ 11S మొబైల్లో 2 మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ అయితే ఉంటుంది అండ్ రియల్మీ 9 ప్రో మొబైల్లో ఆ డెప్ సెన్సర్ అయితే ఉండదు, కానీ రెండిట్లలో మ్యాక్రో కెమెరా అనేది ఉంటాయి. సో మీరు ఈ రెండు మొబైల్స్ కెమెరాని యూజ్ చేసుకొని 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ సైడ్ రెండిట్లలో 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. సో మీరు రెండు కెమెరాస్ని యూజ్ చేసుకుని 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్లోనైతే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. టు రియల్మీ 9 ప్రో మొబైల్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, రెడ్మీ నోట్ 11S మొబైల్లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. సో సౌండ్ క్వాలిటీ అయితే రెడ్మీ నోట్ 11S లో చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది రియల్మీ 9 ప్రోతో కంపేర్ చేసుకుంటే. నేనైతే రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే చేశాను కాబట్టి చెప్తున్నాను, స్టీరియో స్పీకర్స్తోనైతే సౌండ్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. మీరు మూవీ చూస్తున్నప్పుడు కానివ్వండి, నార్మల్గా యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు కానివ్వండి, ఆ డిఫరెన్స్ అనేది మీకు అయితే ఈజీగానే అయితే తెలుస్తుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రియల్మీ 9 ప్రోలోనైతే. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ 9 ప్రో బ్లూటూత్ వర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తుంది అండ్ రెడ్మీ నోట్ 11S బ్లూటూత్ వర్షన్ 5.0కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ రెండిట్లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది, ఎందులో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీలో 2 5000 mAh బ్యాటరీ పవర్తో అయితే వస్తున్నాయి. సో 1 డేనైతే ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది రెండిట్లలో అండ్ రెండు మొబైల్స్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. సో ఇవి స్పెక్స్ పరంగా కంపారిజన్ అనమాట. మరి ప్రైస్ గురించి కూడా మనం ఒకసారి అయితే చూసుకోవాలి. రియల్మీ 9 ప్రో ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్తో అయితే స్టార్ట్ అయింది. సో దీని ప్రైస్ చూసుకుంటే 17999 అయితే పెట్టారు. సో రెడ్మీ నోట్ 11S మొబైల్ని 6+64GB వేరియంట్ కూడా లాంచ్ అయితే చేశారు, కానీ సమవూచి ఉండాలని నేనైతే ఆ మొబైల్లో కూడా 6+128GB వేరియంట్ని కంపారిజన్ కింద అయితే తీసుకుంటున్నాను. సో 6+128GB వేరియంట్ రెడ్మీ నోట్ 11S ప్రైస్ చూసుకుంటే 16499 అయితే పెట్టారు, అంటే 1500 గ్యాప్ అవుతుంది. 1500 రియల్మీ 9 ప్రో ఎక్కువ ఉంది రెడ్మీ నోట్ 11S తో కంపేర్ చేసుకుంటే. సో ఇవి ఫుల్ కంపారిజన్ అనమాట. సో ఇదంతా కాదు, మీకు ఒక 30 సెకండ్స్లో క్లారిటీ అయితే ఇచ్చేస్తాను మీకు ఏది బెస్ట్ మొబైల్ అనైతే. సో ఫ్రెండ్స్, మీకు బ్యాక్ సైడ్ కలర్ చేంజ్ అవ్వాలి అండ్ బెటర్ సాఫ్ట్వేర్తో రావాలి అండ్ బెటర్ ప్రాసెసర్ ఉండాలి, మీకు గేమింగ్కి బెస్ట్ ఉండాలి అండ్ 5G మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు రియల్మీ 9 ప్రోని అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. లేకుంటే మీకు లైట్ వెయిట్ ఉండాలి అండ్ స్లిమ్గా ఉండాలి, మైక్రో ఎస్డీ కార్డ్కి డెడికేటెడ్ స్లాట్ ఉండాలి అండ్ IP53 రేటింగ్ సపోర్ట్ ఉండాలి అండ్ బెటర్ డిస్ప్లేతోని, బెటర్ బ్రైట్నెస్ లెవెల్తోని అండ్ బెటర్ కెమెరాతోని అండ్ బెటర్ సౌండ్ క్వాలిటీతో ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు రెడ్మీ నోట్ 11S మొబైల్ని అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 4G మొబైల్. సో ఇక్కడ 4G 5G చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు ఒకవేళ ఈ మొబైల్ ఇప్పుడు ఈ రెండిట్లలో ఏ మొబైల్ కొందాం అనుకున్నా కూడా ఆ మొబైల్ మీరు 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు యూజ్ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 9 ప్రో తీసుకోవడం అయితే బెటర్ 5G మొబైల్. ఎందుకంటే అప్పటి వరకు మనకు 5G అయితే మన ఇండియాలోనే టచ్ చేస్తుంది. ఒకవేళ మీరు 1.5 2 ఇయర్స్ యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 11S ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. నా దగ్గర మనీ ఉంటే మాత్రమే నేను ఖచ్చితంగా రెడ్మీ నోట్ 11S మొబైల్ని తీసుకుంటాను. సో మీరు రెడ్మీ నోట్ 11S మొబైల్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ రెండు మొబైల్స్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. సో మీరు అక్కడ నుండి బై చేసినట్లయితే మాత్రం మన ఛానల్ కొంచెం హెల్ప్ చేసిన వారైతే అవుతారు. సో ఇది గైస్ ఈరోజు ఇవ్వాలంటే వీడియో. ఈ వీడియో చేయడానికి నేను చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తుంటాను. సో డైలీ వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. సో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకు డైలీ డైలీ మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఇది గైస్ ఈరోజు ఇవాళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.